ఇది ఒక కొడుకు కథ. మనమందరం బాగా ఎదిగిపోయాం. మన ఫ్రెండ్స్ మనకు కాల్ చేసి బయటకు రమ్మంటే మనం అనే మాట, రే మామా మా బాబు ఉన్నాడు రా ఇంట్లో, బయటకు వచ్చాను మా బాబు సావు కొట్టేస్తాడరా అంటారు. ఇక్కడ చూడండి, నాన్నని నాన్న అని పిలవలేకపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కో పేరు పెడుతున్నారు తండ్రికి. నాన్న అనే రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకు తెలియదు. నాన్న చనిపోయాక తనని శ్మశానానికి తీసుకెళ్లే దారిలో ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో నాన్న 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 అని 3 సార్లు పిలవమంటారు. కొడుకు 2 సార్లు బాగానే పిలుస్తాడు, 3వ సారి మాట రాదు. గుండెల్లో బాధ, గొంతుల్లో తెలియని నొప్పి, కళ్ళల్లో నీళ్లు. ఎందుకంటే ఆ కొడుకు తండ్రితో నాన్న అని పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు. ఆ పిలుపు తనకి జస్ట్ 1/2 సెకండ్ మాత్రమే పట్టింది, కానీ ఆ 1/2 సెకండ్లో వాడికి మొత్తం కళ్ళ ముందు కనిపించేది మాత్రం. మనం స్కూల్లో ఫ్యాన్ కింద కూర్చొని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది. మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్లకుండా మన ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే వండుకునే చికెన్తో భోజనం చేసేటప్పుడు నాన్న తన ప్లేట్లో ముక్కలు తీసి మన ప్లేట్లో వేసింది కనిపిస్తుంది. చివరిగా ఎవరైనా నువ్వేం సంపాదించావురా అని నాన్నని అడిగితే నా ఆస్తి నా కొడుకురా అని గర్వంగా చెప్పింది కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించినప్పుడు నాన్నని గట్టిగా హద్దుకొని నాన్న 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 అని పిలవాలనిపిస్తుంది. కానీ అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా అందనంత ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటాడు. సో ఫ్రెండ్స్, నాన్న ఉన్నప్పుడే తనని నాన్న అని ప్రేమగా పిలుద్దాం. నాన్న పోయాక తన ఫోటో దగ్గర కూర్చొని బాధపడే బదులు నాన్న ఉన్నప్పుడే తనతో రోజు కొంత టైం గడుపుదాం. ఆయన పోయాక FBలో మై డాడీస్ మై హీరో అనే పోస్టులు పెట్టే బదులు నాన్న ఉన్నప్పుడే నాన్నతో నాన్న యు ఆర్ మై హీరో అని చెప్పుకుందాం. అంత గొప్ప నాన్న అనే పదాన్ని బాబు గీబు అంటూ కించపరచకండి. చివరిగా ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి, తన జీవితాన్ని ఖర్చు పెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడే మన నాన్న. జై హింద్.